హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో అయితే రెండవ వారం నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో అయితే రెండవ వారానికే నామినేషన్స్ రచ్ అయితే మామూలుగా లేదని చెప్పాలి శివాజీ గారికి మరియు అయితే చాలా హీటెడ్ డాక్యుమెంట్స్ జరిగాయి ఆ తర్వాత అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య అయితే గొడవ మామూలుగా జరగలేదు రైతు బిడ్డ వేసస్ ఆర్టిస్ట్ నామినేషన్లో అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయని చెప్పాలి హైయెస్ట్ నామినేషన్ ఓట్స్ అయితే పల్లవి ప్రశాంత్ కే పడ్డాయి హౌస్ మేట్స్ అంతా దాదాపుగా పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేయడం అది ఆడియన్స్లో పల్లవి ప్రశాంత్కే సింపతి గెయిన్ అవుతుందని ఈ కంటెస్టెంట్స్ ఎప్పటికి తెలుసుకుంటారో తెలియదు ఇన్ని సీజన్స్ నుంచి చూస్తున్నా కూడా ఒక్కర్నే టార్గెట్ చేసి కార్నర్ చేయడం ఆడియన్స్లో వాళ్ళకి సింపతి బాగా క్రియేట్ అవ్వడం ఇది ఇలా ఎప్పుడు కొనసాగుతూనే ఉంది అయితే కొన్ని నామినేషన్స్ జరిగాయి ఈ రోజు నైట్ జరగబో ఎపిసోడ్లు అయితే మరికొన్ని నామినేషన్స్ అయితే జరుగుతాయి ఈ రోజు రాత్రి టెన్ థర్టీ నుంచి అయితే ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ అవుతాయి సెకండ్ వీక్ నామినేషన్స్లోకి ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారు వాళ్ళు అన్అిషియల్ ఓటింగ్ ప్రకారం ఎంత పర్సంటేజ్తో ముందుకు దూసుకుపోతున్నారో చూద్దాం ఎప్పట్లాగే మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో అయితే ముందుకు దూసుకుపోతున్నాడు పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత రెండో స్థానంలో అమర్దీప్ సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్తో అయితే ఉన్నాడు ఆ తర్వాత మూడో స్థానంలో శివాజీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో ఉన్నాడు ఆ తర్వాత నాలుగో స్థానంలో రతిక ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో అయితే ఉంది ఈ ఫోర్ మెంబర్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నట్లే చెప్పాలి ఆ తర్వాత రిమైనింగ్ కంటెస్టెంట్స్ గౌతమ్ కృష్ణ శోభా శెట్టి టేస్టీ తేజ ప్రిన్స్ యావర్ షకీల వీళ్ళందరూ కూడా దాదాపుగా యావరేజ్గా టూ టు త్రీ పర్సెంట్ ఓటింగ్తో అయితే ఉన్నారు అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవలు వాళ్ళ ఫ్యాన్స్ వరకు అయితే చెప్పాలి సోషల్ మీడియాలో కామెంట్స్లో చూస్తే గనక అమర్దీప్ విన్నర్ అవుతాడని లేదు పల్లవి ప్రశాంతే విన్నర్ అవుతాడని వాళ్ళిద్దరికే ఎక్కువగా కామెంట్స్ అయితే వస్తున్నాయి సెకండ్ వీక్ కే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ నువ్వా నేనా అన్నట్లుగా టఫ్ ఫైట్ అయితే హౌస్లో మరియు ఓటింగ్లో కూడా జరుగుతుంది మరియు వాళ్ళ ఫ్యాన్స్ మధ్య కూడా జరుగుతుంది ఈ డిస్కషన్స్ ఇలాగే కొనసాగి మంచి మంచి గేమ్స్ అయితే కండక్ట్ చేసినట్లయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే పక్కా హిట్ అవుతుందని చెప్పాలి ఎస్టర్డే నామినేషన్ ఎపిసోడ్గా చూసినట్లయితే అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిది రైట్ అంటారు ఎవరిది రాంగ్ అంటారు మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సెవెన్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలకుంటే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్